యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో అగ్ని వంటి శ్రమలను అధిగమించుట ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ మాటను పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగు రాయబడింది, 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మరి అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. శ్రమలు, అగ్ని వంటి శ్రమలు వస్తాయి, కానీ మీరు ఆశ్చర్యపడకుడి. అలాగే 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇప్పుడు మనము క్రీస్తు శ్రమలలో పాలివారమై ఉండాలి. క్రీస్తు శ్రమలలో మనము కూడా పాలివారమై ఎలా ఉండాలంటే, క్రీస్తు ప్రభువారు భూమి మీదకి పాపులను రక్షించడానికి వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు మనము ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానమును ప్రకటించినట్లయితే ఆయన యొక్క శ్రమలలో మనము కూడా పాలివారమై ఉంటాం. ఆయన యొక్క శ్రమలో మనం పాలివారమై ఉండాలి అంటే మనము ఆయన యొక్క శ్రమలను గురించి, ఆయన యొక్క శరీరమును గురించి మనము బోధించాలి. వీరు అపోస్తులులు ఎందుకు శ్రమ అనుభవించారంటే ఆయన యొక్క శ్రమలను గురించి, ఆయన యొక్క దైవత్వమును గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన చేసినటువంటి భూమి మీద ఆయన పడినటువంటి శ్రమను గురించి వీళ్ళు బోధించారు. అయితే ఆ బోధించినప్పుడు ఎప్పుడైతే వీరు అగ్ని వంటి శ్రమలు అనుభవించారు, అందుకే పౌలును పలుమారులు చెరసాల్లో వేసి కొట్టారు, పేతురును చెరసాల్లో వేశారు, తర్వాత వీరిని హింసించారు. ఒకసారి పౌలును రాళ్లతో కొట్టారు, చనిపోయాడని చెప్పేసి ఊరి బయటికి ఈడ్చేశారు. అలాగే స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపేశారు. యాకోబును మళ్ళీ తనను మొదటి శతాబ్దంలోనే అపోస్తలకరం 12వ అధ్యాయంలో నరికి చంపేశాడు. అనేకులు క్రైస్తవులు మొదటి శతాబ్దంలో అగ్ని వంటి శ్రమను తట్టుకోలేక కొండలకు పారిపోయాను, ఆ పారిపోయిన వారు, చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించారు. వీరు ఎవరంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును గూర్చి, ఆయన శ్రమలను గూర్చి ప్రకటించేటువంటి వారికి మాత్రమే అగ్ని వంటి శ్రమలు. నూనె డబ్బాలు, కచ్చీపులు అమ్ముకొని స్వస్థతలు, అద్భుతాలు, గారడీలు, మాయలు చేసేటువంటి వారికి శ్రమలు ఎప్పటికీ రావు. శ్రమలు సత్యవాక్యము బోధించే వారికి మాత్రమే శ్రమలు వస్తాయి. నిందలు సత్యవాక్యము బోధించే వారికి మాత్రమే నిందలు వస్తాయి. యేసు ప్రభువారి మీద నిందలు మోపలేదా? యేసు ప్రభువారి మీద నిందలు మోపారు. యేసు ప్రభువారి యొక్క శిష్యుల మీద కూడా నిందలు మోపారు. పౌలు గారి మీద ఈయన దేవాలయమును అపవిత్రపరుచుచున్నాడు, మరి ఒకసారి ఈయన అన్య దేవతలను ప్రకటించుచున్నాడు అని వారి మీద కూడా నేరాలు మోపెను. అందుకే ప్రభు కూడా అంటాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో, నా నిమిత్తం ప్రజలు మీ మీద చెడ్డ మాటలు పలికి మిమ్మల్ని హింసించి నిందించినప్పుడల్లా మీరు ధన్యులు, మీ ఫలము పరలోకములో అధికమగును. నన్ను చాలామంది హింసించారండి, చాలా అవమానపరిచారు, చాలా ఎటకారంగా మాట్లాడారు, వ్యంగ్యంగా మాట్లాడారు, కానీ నేను సత్యములో జీవించుతున్నాను, సత్యవాక్యము కోసము నేను జీవించుతున్నాను, కానీ నన్ను నాకు వచ్చినటువంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు నేను భరించాను. అది నేనే కాదు, ఆయన శరీరములో పాలిభాగస్థులైన ప్రతి వారికి కూడా శ్రమ వస్తుంది. ఎవడైనా సరే
నేను క్రీస్తును ఎరిగాను, సత్యములో ఉన్నాను, నాకు శ్రమ రాలేదు అంటే బైబిలు అబద్ధమవుతుంది. క్రైస్తవుడు అందుకే తిమోతికి ఇదే సరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. చూశారండి, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడవద్దు. ఒకవేళ సిగ్గుపడితే అతడు క్రైస్తవుడు కానే కాదు. అందుకే బైబిల్లో క్రైస్తవుడు అనేటువంటి పదము 3 చోట్ల అంటే 3 టైమ్స్ మాత్రమే రాయబడింది. అపొస్తలకార్యం 11వ అధ్యాయంలో, అపొస్తలకార్యం 26వ అధ్యాయంలో, తర్వాత పేతురు రాసిన మొదటి పత్రికలో. ఇలా క్రైస్తవుడు అనేటువంటి పదము 3 సార్లు మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే అగ్ని వంటి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, హింసలు వస్తాయి. అయితే ఈటను ఎందుకు వస్తాయంటే ఆయన శరీరములో క్రీస్తు మహిమను బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషం మీ నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇదే అన్నమాట, క్రీస్తు శరీరము కోసం, క్రీస్తు సంఘము కోసము, క్రీస్తు స్థాపించిన ఆయన రాజ్యము కోసం, దానికోసము కష్టపడిండ్రు కాబట్టే అపోస్తులు శ్రమ అనుభవించారు. అందుకే పౌలు గారు అంటారు, ఆయన తన శరీరము కొరకు పడిన పాటలలో కొదువుగా ఉన్నది మిగిలించిపోయిన పని నా వంతు నేను నా శరీరమందు నెరవేర్చుచున్నాను. ఆయన శరీరము కొరకు క్రీస్తు ప్రభువారు పడిన పాటలలో కొదువుగా ఉన్నది మిగిలించిపోయాడు ప్రతి మనిషికి ఆయన సంఘము కోసము కష్టపడటానికి, ఆ శరీరమును గురించి ప్రకటించటానికి, ఆ శరీరములోనికి అనేక మంది ప్రజలను తీసుకురావటానికి. అందుకే బైబిల్లో ఆ శరీరమే సంఘమై ఉన్నది, ఆ సంఘానికి శిరస్సై ఉన్నాడు ఆయన, శిరస్సే క్రీస్తై ఉన్నాడు. శిరస్సు లేని సంఘాలన్నీ కూడా మొండ్యాలు, ఆ మొండ్యాలకు ఎటువంటి రక్షణ ఉండదు. అందుకే వారు వ్యర్థముగా కష్టపడుచున్నారు, గాలికి పోట్లాడినట్లు పోట్లాడుచున్నారు, వారి ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. అయితే సత్యము కోసము కష్టపడేటువంటి వ్యక్తి బైబిల్ ప్రకారము ఖచ్చితంగా శ్రమ అనుభవిస్తాడు, శ్రమలలో జీవిస్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభాభివందనములు.